ఎస్ నెక్స్ట్ నియోజకవర్గం చూద్దాం కళ్యాణ్ నిజామాబాద్ రూరల్ ఇక్కడ నుండి కూడా బాజిరెడ్డి గోవర్ధన్ బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి భూపతి రెడ్డి అలాగే దినేష్ కుమార్ బీజేపీ నుండి సో ఎవరి మధ్య పోటీ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ముగ్గురు నేతలకు కూడా రాజకీయ అనుభవం బాగానే ఉంది ఖచ్చితంగా ఇక్కడ బాజురెడ్డి గోవర్ధన్ భూపతరెడ్డి రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది అర్బన్లో కంటే రూరల్లో కొంత బీజేపీ వీక్గా ఉండే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది మనం చూస్తున్నాం బీజేపీ గత ఎన్నికల్లో పదహారు వేల ఓట్లు మాత్రమే తెచ్చుకుంది మెజార్టీ బాజరెడ్డి గోవర్ధన్ గెలిచారు ఆయనకి ఇరవై తొమ్మిది వేలు ఇంతకుముందు నిజామాబాద్ రూరల్ డిచ్పల్లి నియోజకవర్గంగా ఉండేది ఆ నియోజకవర్గం నుంచి దాదాపు అంటే నిజామాబాద్ రూరల్ అంతకుముందు డిచ్పల్లిలో మూడు సార్లు నిజామాబాద్ రూరల్లో రెండు సార్లు ఓవరాల్గా ఐదు సార్లు గెలిచారు బాజిరెడ్డి గోవర్ధన్ ప్రస్తుతం మొన్నటి ఆయన ఆర్టీసీ చైర్మన్గా కూడా ఉన్నారు తెలంగాణ ఆర్టీసీ చాలా సీ సీనియర్ నాయకుడు ఖచ్చితంగా అది ఆయనకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఆయన సామాజిక వర్గం మున్నూరు కాపు అది కొంచెం ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంటుంది రూరల్లో డిచ్పల్లిలో కూడా అది ఖచ్చితంగా ఆయనకు అడ్వాంటేజ్గా మారే అవకాశం మనకు కనిపిస్తుంది ఇక ఆర్థికంగా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండడం కూడా బాదర్ రెడ్డి ఒక అడ్వాంటేజ్ అయితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కొంత భూ నిర్వాసితుల ఓట్లు అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి భూములు కోల్పోయిన వాళ్ళ నుంచి వచ్చిన వ్యతిరేకత రెండు అంశాలు ఖచ్చితంగా బాదర్ గోవర్ధన్ కొంత ఇబ్బంది పెడుతున్నాయి చూడాలి వాటి ప్రభావం ఎన్నికల్లో మనం చూడాలి ఇక భూపతి రెడ్డి విషయానికి వస్తే ఆయన మొన్నటి వరకు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకంగా చేశారు ఉద్యమ సమయంలో బాజ్ రెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్లో లేరు భూపతి రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నారు అప్పుడు వీళ్ళు రివర్స్ అయ్యారని చెప్పుకోవచ్చు మనం ఒక రకంగా అంతకుముందు ఆయన వైసీపీలో కాంగ్రెస్లో కూడా ఉన్నారు భూపతి రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళి కాంగ్రెస్ అభ్యర్థి అయ్యారు కాబట్టి ఉద్యమకారులు కొంత మద్దతు ఎక్కువగా భూపతి రెడ్డికి ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది అది ఎంతవరకు జరుగుతుంది అనేది మనం చూడాలి అదేవిధంగా వైద్యుడిగా కొంత అనుభవం ఉంది వైద్యుడిగా ప్రజలతో సన్నిహిత సంబంధాలు అవన్నీ కూడా ఆయన కలిసి వచ్చే అంశంగా చెప్తా చెప్పొచ్చు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందే ఆయన బీఆర్ఎస్లో చేరారు అప్పుడు కూడా బాదరెడ్డి గోవర్ధన్ పైన ఆయన ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా ఓడించాలని గట్టి పట్టుదలతో ఆయన పనిచేస్తున్నారు అది ఆర్థికంగా కొంత బాదిరెడ్డి గోవర్ధన్తో కంపేర్ చేసినప్పుడు కొంత బలంగా లేకపోవడం అనేది భూపల్ డిసడ్వాంటేజ్ అవుతుంది అయితే కాంగ్రెస్ పార్టీ కొంచెం వేవ్ వచ్చిన ప్రచారం అనేది ఖచ్చితంగా ఆయనకు అడ్వాంటేజ్ ఈ ఎన్నికల్లో అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది ఇక దినేష్ కుమార్ విషయానికి వస్తే దినేష్ కుమార్కి ఆర్థికంగా బలంగా ఉన్న నాయకుడు రాజకీయంగా కూడా అనుభవం ఉంది కాబట్టి కొంత అది కలిసి వచ్చే అంశం పార్టీలు మారడం అనేది ఆయనకు నెగిటివ్ అయ్యే అంశం ఉంది ఏదైనప్పటికీ ఇక్కడ ఇద్దరి మధ్య గట్టిపోటీ మనకు కనిపిస్తుంది